హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్లస్ నిరుద్యోగులందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చింది. పోస్టల్ శాఖలో 40,889 ఉద్యోగాల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ అనేసి, ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి అర్హతల వివరాలు, పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులకి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. ఈ టెస్ట్ సిరీస్ని కేవలం 250 రూపాయలకే అందించడం జరుగుతోంది. ఇందులో 156 చాప్టర్ వారి టెస్టులు, గ్రాండ్ టెస్టులు, పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. మీరు తీసుకునేసి ప్రాక్టీస్ చేయొచ్చు. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ బైనో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేసి, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా 40,889 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,480 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 1,266 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. పోతే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు తెలంగాణ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఏ డివిజన్లలో వేకెన్సీస్ ఉన్నాయనేసి కనిపిస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 31 డివిజన్లలో ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా 18 డివిజన్లలో ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే టాప్లోనే రిజిస్ట్రేషన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ కావచ్చు, తర్వాత అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనే వివరాలు తెలియాలంటే కనుక క్రింది వైపున సెలెక్టెడ్ డివిజన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మీ స్టేట్పై క్లిక్ చేసిన తర్వాత పేజ్లో ఏ డివిజన్లలో వేకెన్సీస్ ఉన్నాయనేసి పేజ్ వస్తుంది కదా. తర్వాత క్రింది వైపున సెలెక్టెడ్ డివిజన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే కనుక మీ డివిజన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ డివిజన్లో ఏ ప్రాంతంలో వేకెన్సీస్ ఉన్నాయి, ఏ గ్రామంలో వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలు తెలియాలంటే పక్కనే వ్యూ పోస్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ వ్యూ పోస్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో వేకెన్సీస్ ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేసుకునేసి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఇక పోస్టుల వివరాలు చూసుకుంటే కనుక ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే కనుక జనవరి 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 16వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. www.indiapostgdsonline.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఫామ్లో ఏమన్నా మిస్టేక్స్ చేసి ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు అవకాశం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులు కేవలం 4 గంటల సమయం పనిచేస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువ టైం కూడా పనిచేయాల్సిన అవసరం ఉండదు, అయితే శాలరీ కాస్త తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు డాక్ సేవకు సంబంధించి. ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకేమో 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించి 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. పోతే ఈ
ఈ పోస్టులకు సంబంధించి ఏం పనులు చేయాలనే డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ వివరాలన్నీ మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమో 10 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అందులో మళ్ళీ బీసీ అభ్యర్థులకి 15 సంవత్సరాలు ఉంటుంది, బీసీ అభ్యర్థులకి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 15 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో ఆ అభ్యర్థులకు సంబంధించి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్లో మీరు తెలుగు లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాల్సింది ఉంటుంది అనమాట. మీరు తెలుగు మీడియము, తెలుగు సబ్జెక్ట్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. ది అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ది లోకల్ లాంగ్వేజ్, నేమ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేసి చదవండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి, తెలుగు లాంగ్వేజ్లో చదివి ఉండాలి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సింది ఉంటుంది, సైకిల్ తొక్కడం రావాల్సింది ఉంటుందన్నమాట ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్. ఇది హౌ టు అప్లై అనే సిచ్చారు చూడండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇందాకే చెప్పాను కదా, www.indiapostgdsonline.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఈ పోస్ట్లకు అప్లై చేసుకోండి. ఇక సెలక్షన్ క్రైటీరియా అనేసి ఇచ్చారు. ఇక 10th క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట, కేవలం 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి సెలెక్ట్ చేస్తారు. ఒకసారి నోటిఫికేషన్ని మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఈ పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.